నివర్ తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఈ సందర్భంగా యలమంచిలో ఎమ్మెల్యే రామానాయుడు పంటలను పరిశీలించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోయినా ప్రభుత్వంలో చలనం లేదని, రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని విమర్శల వర్షం కురిపించారు. వరుస పంట నష్టాలతోటి రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మరి రెండు సార్లు ఆకుమళ్ళేసి, రెండు సార్లు ఊడుపులు ఊడ్చి, మరి 30-35 వేల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి దశలో మళ్ళీ ఈరోజు ఈ వర్షాలతోటి మరి మొత్తం పంట అంతా కూడా నేల కొరిగి కోత కొయ్యడానికి కూడా పనికిరానిటువంటి విధంగా మరి ఈవేళ నష్టపోయినటువంటి పరిస్థితి. రైతు ఇంత దయనీయమైనటువంటి స్థితిలో ఇంత కష్టం అనేది ఈ ఒక్క పంటకే కాదు, మరి ఏదైతే మొన్న దాల్వా పంట చూస్తే ఇదే పొలంలో నీళ్లు లేక బీడులు వచ్చి మోటార్ సైకిల్ తిరిగినటువంటి పరిస్థితి. దాల్వాకేమో నీళ్లు లేక పంట నష్టపోయారు, సార్వాకేమో ముంపుకు గురై పంట నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఇలా వరుసగా 3 పంటల నుంచి ఈ ప్రభుత్వంలో మరి రైతులు నష్టపోతూ ఉంటే ఈవేళ ప్రభుత్వం నుంచి 1 రూపాయి సాయం వీళ్ళకి అందనటువంటి పరిస్థితి. ఒక్క ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఒక్క మరి ఏదైతే ఇన్సూరెన్స్ కానీ, మరి ఈ మొన్న విత్తనాలు ఆకుమళ్ళు మరి చనిపోతే ఇదివరకు 90% సబ్సిడీతో ఇచ్చేవాళ్ళం, ఈ సంవత్సరం ఆ విత్తనాలు సబ్సిడీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎంత దారుణం అంటే 5-10 బస్తాలు పండితే ఆ ధాన్యం బకాయిలు కూడా ఈ రోజుకి కూడా ప్రభుత్వం రైతులకు ఇవ్వలేనటువంటి పరిస్థితి దుస్థితిలో ఉంటే మరి నిజంగా రైతు ప్రభుత్వం అని పక్కన చెప్తూ మరి ఆ రైతుల్ని దగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. వరుస పంట నష్టాలతోటి రైతు పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.